3D9 మీడియా కు స్వాగతం. నా పేరు రజిత. मुख्यमंत्री वैएस जगन पालन में राष्ट्र प्रजलु संक्रांति संबराలు గణంగా జరుగుతున్నారని టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అన్నమయ్య జిల్లా సంబైపల్లి మండలం సెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మకగారి పల్లెలు తన సోదరి ఇంట్లో బంధుల సమక్షంలో రోజా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇంటి ముందు ముగ్గులు వేసిన వారిని అభినందించి బహుమతులు అందించారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ అన్నదాతలకు రైతు భరోసాతో పాటు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్కు దక్కిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 136,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించడంతో అన్నదాతల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని వెల్లడించారు. ఎనికిరా ఒకరో ఎనికిరా వైట్ ఫ్రేమ్ వస్తది ఎనికిరా నా ఎనికిరా తినన ఎనికిరా తొక్కట వస్తుంది తినన ఎనికిరా ఎనికిరా ఆడికి పోదు వెనక్కి దరగండి ఏంది అందరం నించండి 5 మంది తెలుగు చేస్తారు అందరూ. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాయచోటిలో సెట్టిపల్లి విలేజ్ దగ్గర మా అన్నలతో మా బంధువులతో ప్రజలతో ఇలా హ్యాపీగా సంక్రాంతి చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. సో నేను హీరోయిన్గా వచ్చాను, ఒక మామూలు అమ్మాయిగా వచ్చాను, అన్న వాళ్ళ ఇంటికి హీరోయిన్గా వచ్చాను, ఎమ్మెల్యేగా వచ్చాను, ఇప్పుడు మినిస్టర్గా కూడా రావటం. సో ఇక్కడి వాళ్ళ ప్రేమ ఆశీర్వాదము ఎప్పుడు నాతో ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా సంక్రాంతి అనగానే ఇక్కడ సంబరం చేసుకోవటం ఒక సంతోషం. అండ్ ముఖ్యంగా మన కల్చర్, మన పండుగలు. సో ఒక కల్చరల్ మినిస్టర్గా మంత్రి అయ్యాక మొదటి పండుగ సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకున్నాం. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్, శారీస్తో ఆడవాళ్ళు, అలాగే పిండి వంటలు, కొత్త అల్లుళ్ళ సందడి, అలాగే కోడి పందాలు, అలాగే గంగిరెద్దులు. మనం అందరం కూడా ఒక దేవుడిగా భావించే గోమాతకి పూజ చేయటం, ఇవన్నీ కూడా సంక్రాంతిలో మనకు కనిపిస్తాయి. సో ఈరోజు మీరు అవన్నీ కూడా చూశారు, ఎంజాయ్ చేశారా? సో రైతుల పండుగ సంక్రాంతి అంటే మనకి సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. రైతుల చేతికి పంట వచ్చి అందరూ కూడా ఆ పంటను అమ్మి చేతి నిండా డబ్బుతో కుటుంబంతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు ఈ రైతులే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అండ్ మీరు చూశారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా రైతు తలపాగా కట్టుకొని గర్వంగా తల ఎగరేసి ఈరోజు సంక్రాంతిని జరుపుకుంటున్నాడు అంటే అందుకు మనసున్న మహారాజులు వైఎస్ఆర్ కుటుంబమే దానికి సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా జలాశయాలు నిండుతాయి, చక్కగా వర్షాలు పడతాయి, రైతులకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది,
अलागे रैतु भरोसा तो वाली सपोर्ट चेयटमे काकुंडा वाळ्ळु पंडिंचिन पंट की गिट्टुबाटु धर इस्तू दलारी व्यवस्थनि లేకుండా చేసి ఈ రోజు రైతు అడిగింది అడగంది చేసిన రైతు బాందోడు జగనన్న పరిపాలనలో రైతులు రైతు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే రైతు కుటుంబాలకు రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో చూస్తే దాదాపుగా 1.36 లక్ష 36 వేల కోట్ల రూపాయల్ని సంక్షేమం అభివృద్ధి వాళ్ళకి అందించారు కాబట్టి ఈ రోజు ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి అందుకే ఆ భగవంతుని కోరుకుంటున్నాను సంక్రాంతి సంబరాలు సందర్భంగా రైతులు బాగుండాలి ఆ రైతు కుటుంబాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి వీళ్ళందర్నీ పరిపాలించే మా జగనన్న చాలా బాగుండాలి ఆయన బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం మరో